మన హ్యాండ్సమ్ రాజశేఖర్ గారు. యాక్చువల్లీ ఫోర్ బ్యూటిఫుల్ లేడీస్తో కూడా ఒక పిక్ దిగితే బాగుంటుంది సార్. ఫోర్త్ బ్యూటిఫుల్ లేడీ హియర్ హియర్ షీఈస్. మేము అసలు ఒప్పుకోం ఇది స్టేజ్ పైన. ఓకే, ఎస్ సార్. ప్రవీణ్ సత్తారు గారు సినిమాలు ఎంత డిఫరెంట్గా ఉంటాయో ఈరోజు ఈవెంట్ కూడా అంత డిఫరెంట్గా ఉండబోతుంది. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి చాలా రకాల టీజర్స్, ట్రైలర్స్, సాంగ్స్ ఇవన్నీ చూస్తూనే వచ్చాము. ఈరోజు ఈ సినిమాకి సంబంధించి ఇంకా మరెన్నో విషయాలని ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట. అది కూడా పక్కనే జీవిత గారు ఉన్నారు, ఎందుకులే అంత సాహసం చేయడం అని సెకండ్ థాట్ ఆలోచించేలోపు అదలాగూ వస్తారు ఆబ్వియస్గా ఇద్దరు. సో ఎనీవే, యాక్చువల్లీ పట్టించుకుంటారని కాదు, నాకు అర్థమైంది మీ స్వార్థం ఏంటో. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ గా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడొచ్చని ఇక్కడికి వచ్చారు. మాకు అర్థమైంది. ఓకే, సో అందరికీ తెలిసిందేగా ఆదిత్ గురించి. ఇప్పుడు నేను స్పెషల్గా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈ సినిమాలో కూడా ఒక సూపర్బ్ రోల్ ప్లే చేశారు. సో అందరితో పాటు ఆదిత్ని కూడా తర్వాత కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. సో రామ్తో యా ఇప్పటికైతే కొంచెం యా ప్లీజ్ నా కోస్ట్ కోహోస్ట్గా కాసేపు ఉండాలని కోరుకుంటున్నాను. Yes. Shweta, I want to ask you, now that you spoke, I want to see how you learn lines. You know Uppu Kappu Rambu? Ekkadiko vellipoyaru asalu. She wants to teach you a Telugu rhyme and see. Shweta, can we have you on stage for a while? Yes. It goes on Instagram. Okay, ippudu Shweta Das ki oka pedda mission ఇవ్వబోతున్నాం అనమాట ఆన్ స్టేజ్. శ్రద్ధ, వీ హ్యావ్ సీన్ యూ ఇన్ ద మేకింగ్ వీడియో. చాలా కష్టపడుతున్నారు తెలుగు నేర్చుకోవడానికి, బట్ స్టిల్ యూ హ్యావ్ లెర్న్డ్ ఇట్ సో వెల్. బట్ హియర్ ఎస్ యాజ్ హీ సెడ్ వీ వాంట్ యూ టు సే ఉప్పు కప్పు రంబు. బట్ ఐ'మ్ నాట్ అలౌడ్ టు సే మై లైన్స్ దేర్ ప్రవీణ్. I'm not allowed to say. I can say my lines, but I'm not allowed to say. So this is a Telugu poem. Ippudu nenu meeku nerpisthanu, meeru cheppandi. Okay? Uppu karpurambu. Uppu karpurambu. Uppu kappurambu. Nakku polikunandu. Okay. Okka polikunandu. ఒక్క పొలిక నాకే సరిగ్గా రాదు. ఈ ఫ్లోలో ఏం చెప్పినా రిపీట్ చేసేలా ఉంది. యా సీరియస్లీ, యా డెఫినెట్గా. ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు. నొక్క పోలిక నుండు. నొక్క పొలిక నుండు. చూడ చూడ రుచుల. చూడ చూడ రుచుల. జాడ వేరయ. జాడ వేరయ. పురుషులందు. పురుషునందు. పుణ్య పురుషులు వేరయ. పుణ్య పురుషు వేరయా వేలయా. విశ్వదాభిరామ వినురవేమా. వాట్? విశ్వదాభిరామ వినురవేమా. విశ్వదాభిరామ విలువరేమా. విలువరేమా. ఐ డోంట్ నో వినురవే. ఏ చాలా బాగా చెప్పారు యాక్చువల్లీ. సీరియస్లీ సూపర్. థ్యాంక్ యూ. వన్ మంత్ హోంవర్క్ ఐ వాంట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా హీస్ ఆస్కింగ్ విత్ సో మచ్ ఎక్స్పీరియన్స్. యెస్ వెరీ సింపుల్ క్వశ్చన్. యెస్ ప్లీజ్ డు. గుడ్ క్వశ్చన్ సర్. ద మోస్ట్ రొమాంటిక్ థింగ్ ఎనీ మ్యాన్ హస్ డన్ ఫర్ మీ అదర్ దెన్ మీ. ఓ ఐ నో ఐ హావ్ షవర్డ్ లాట్ ఆఫ్ రొమాన్స్. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ యు, రైట్? ఓకే. I would, the most romantic thing, I would say, oh gosh, cook me dinner. Adi my intlo roju chestha. No, I'm very simple that way. And if, yeah, if a guy goes into the kitchen and he can cook dinner, it's a big thing, correct? Wow. So it's Swati who has issues, not Pooja. Yeah, nak din batta arthain endante Pooja and character is very much similar. And ardhamaindi, yeah, similar. But I don't want to go too much into the character because then no one's going to watch stage.
Yes, so, Sunny, we just want you to blow a kiss to the audience. Wow. I can see him falling down. Yeah. You know, behind the camera. Stop fainting. Camera ippade koncham ala kadilindi shake ayindi akkada. We're going to have a longer session after this, but I just wanted to introduce you, so I wanted to get you on stage. You remember how we did the Dear Dio? Can we do it together, the three of us? Song, know? Please. Super, thank you so thanks much, Sunny. Thank you. We just want to get. Yes. మాటలు రావట్లేదు బాబాయ్. పొద్దుతిరుగుడు పువ్వుల్లాగా సన్నీ స్టేజ్ పైకి రాగానే అందరి అటెన్షన్ ఇక్కడే ఉంది. ఓకే, సో సాంగ్స్ కూడా మీ కోరిక మేరకు. బాయ్, నా పని అయిపోయింది. సన్నీ మళ్ళీ స్టేజ్ మీదకి వస్తుంది కదా, యూ హావ్ టు వెయిట్ ఫర్ ఇట్. ఓకే, యాక్చువల్లీ వీళ్ళు మాత్రమే కాకుండా మా టీం చాలా పెద్ద టీం ఉంది. అవును, ఇంత పెద్ద సినిమాకి ఆబ్వియస్ గా చాలా మంది వర్క్ చేయాలి కదా. బట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏ సినిమా నడవాలన్నా ఫస్ట్ డబ్బులు పెట్టాలి, మాకు తెలుసు కదా, పేమెంట్లు రాకపోతే ఇంకా ఎట్లా ఉంటాయి. అవును, సో షుడ్ వి థ్యాంక్ దెం, వి షుడ్ రైట్ ఆ ప్రొడ్యూసర్స్. కెన్ ఐ హావ్ మై ప్రొడ్యూసర్స్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ టీమ్? Yes, సో నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మూవీకే ఇంత బడ్జెట్ తో మన ముందుకు వస్తున్న కోటేశ్వర రాజు గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ ఈ టీమ్ వెన్నంటే ఉండి ఎంతో సపోర్ట్ ని అందించిన జీవిత రాజశేఖర్ గారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి విషయంలో ఎంతో సపోర్టివ్ గా దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఈ చిత్రానికి తన సపోర్ట్ ని అందించిన జీవిత రాజశేఖర్ గారు అండ్ ఫినాన్షియర్స్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఫినాన్షియర్స్ ఆఫ్ పిఎస్వి గరుడ వేగ. సుధాకర్ రెడ్డి గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ లోకేశ్వర్ రెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాము. సో ముందుగా అందరికీ నమస్కారం. ఈ సినిమా జోస్టార్ ప్రొడ్యూసర్ కోటేశ్వర రాజు గారు. జోస్టార్ అంటే ఏంటని నన్ను చాలామంది అడిగారు. జ్యోతి వాళ్ళ కూతురు పేరు. జ్యోతిలో ముందు మూడు అక్షరాలు జో జేవైఓ పెట్టుకుని జోస్టార్ అని ఆయన బ్యానర్ని రిజిస్టర్ చేసుకున్నారు. ఈయన ఇనీషియల్గా తమిళ్లో ఒక మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఈయన రాజశేఖర్ గారి ఫాదర్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట. సో మా ఫాదర్ ఇలా మా మామగారి ద్వారా ఈయన మాకు పరిచయం అయ్యి రాజశేఖర్ గారితో సినిమా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా మేమిద్దరమే మాట్లాడుకొని రాజశేఖర్ గారు మా మామగారు అందరం కూర్చొని ఒక 5-6 crores అట్లాగా ఆ రేంజ్ బడ్జెట్లో ఈ సినిమా చేద్దామనుకొని స్టార్ట్ చేసాం. కానీ ప్రవీణ్ సత్తార్ గారు ఒక సబ్జెక్ట్ చెప్పారు, అది నాకు రాజశేఖర్ గారికి మా అందరికీ నచ్చింది, చేద్దాం ఒక దీనికి బడ్జెట్ ఒక 5-6 crores చేసేయచ్చు అనుకుని స్టార్ట్ చేసాం. అలాగా డే బై డే ఆయన బెటర్మెంట్స్ చెప్తూ, ఐ మీన్ లైక్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇలాగా చేయొచ్చు అలాగే చేయొచ్చు, ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇక్కడ తీయచ్చు అక్కడ జార్జియాలో తీయచ్చు ఇండియాలో తీయచ్చు, ఈ అండర్ వాటర్ సీక్వెన్స్ బాంబేలో చేయొచ్చు బ్యాంకాక్లో చేయొచ్చు, ఇలాగా అరే బ్యాంకాక్లో చేద్దాం జార్జియాలో చేద్దాం ఈయన అన్నింటికి అవునవును ఓకే చేద్దాం. అలాగా మాకు వెన్నంటి ఎప్పుడు ఏ నిమిషం ఏ సెకండ్ కూడా ఇది వద్దు మనకి ఎక్కువ ఖర్చు అవుతుంది అని ఏ రోజు కూడా ఆయన అనలేదు. అలాగా ఎలాగ ఎక్కడి నుంచి ఎలా డబ్బులు తీసుకొచ్చారో ఆయన ఇలాగ తెస్తూ జీవితం సినిమాని చెప్పండి. అలాగే నేను కూడా ఎక్కువ ఖర్చు పెట్టి మిమ్మల్ని ఖర్చు పెట్టారు, నేను ఆప్షన్స్ ఇచ్చారని చెప్పాను, మీరు సరిగ్గా వినలే, నేను చాలా కరెక్ట్ గా మాట్లాడతాను. నో 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 నో, ది ఇష్యూ ఇస్ ఏది ఎలా చేస్తే బాగుంటుంది, ది బెస్ట్ క్వాలిటీ.
See, there is always a phone, telephone for 4,000 and iPhone, it costs 70,000. So why do you go for an iPhone, basically? So a person who wants quality. So alaga qualitative ga movie teeyalani anukunnappudu definitely ga kharchu pettakunda takku kharchuto quality raavalante raadu kabatti but manam anukunnappudiki supportive ga producer undali kada alaga maaku Koteshwar Raj garu maato venakane undi ante ayana ee roju kuda enti planning ga nannu adagale sir ilaaga ila georgia velalanukuntunnam ila cheyalanukuntunnam sare amma cheddam next ila bangkok cheddam అరే మనకి ప్రాబ్లమ్ లేదు సన్నీ లియోనీ గారితో సాంగ్ చేద్దాం ఓకే ఇంత ఖర్చు అవుతుంది అన్నిటికీ ఏ రోజు కూడా హీ సెడ్ నో అని చెప్పింది లేదు ఈరోజు ఈ మూవీ 25 crores దాటి ఐ థింక్ మోర్ అరౌండ్ 30 crores వరకు మనన్నీ లెక్కలు చూసుకుంటే వచ్చింది ఇప్పుడు ఆ లెక్కలు మేము చూసుకోదలుచుకోలేదు బట్ ఫస్ట్ కాపీ వరకు ఈరోజు ఈ సినిమా వచ్చి రిలీజ్ వరకు వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ దెన్ ఈ సినిమాని రేపు డెఫినెట్గా ఆడియన్స్ అందరూ చూసి చాలా చాలా ఎంజాయ్ చేస్తారు తెలుగు సినిమాల్లోనే ఒక కొత్త రకం కొత్త ట్రెండీగా ఈ మూవీ ఉంటుంది అని ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను నేను ఇంకా ఇప్పుడు ఆయన మాట్లాడే ముందు ఇంకొక చిన్న విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ సినిమా నవంబర్ 3 రిలీజ్ అని మేము రిలీజ్ చేసి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసేసాము సాంగ్స్ రిలీజ్ చేసేసాము మొత్తం పబ్లిసిటీ చేస్తున్నాము టీవీ ల్యాన్స్ అన్ని థియేటర్స్ యుఎస్లో ఈ సినిమాకి నియర్లీ 100 స్క్రీన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారు డిస్ట్రిబ్యూటర్స్ ఇంత జరుగుతుంటే ఇక్కడ ఎగ్జిబిటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి ఎవరో ఈ సినిమా రిలీజ్ కాదు దీనికి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయంట దీనికి ఏమో 25 crores ఎప్పుడు రావాలి రాజశేఖర్ గారి సినిమాకి ఎప్పుడు ఈ డబ్బులు నీళ్ళు కట్టాలి 3rd రిలీజ్ ఉండదని ఎవరో అంటే మా ఎగ్జిబ్యూటర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి అడ్వాన్సెస్ రావడం లేదని ఇలా రకరకాలుగా నేను విన్నాను ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ అదే నేను అనుకుంటున్నాను అమెరికాలో ఇలాంటిది ఏది లేదు కాబట్టి హ్యాపీగా వాళ్ళు 100 స్క్రీన్స్ కన్ఫర్మ్ చేసుకోగలిగారు అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ దయచేసి అలాంటిది ఏది లేదు అని చెప్పడానికి మా ఫినాన్షియల్ గారిని కూడా ఇక్కడ తెచ్చుకున్నాను నేను స్టేజ్ మీదకి ఆయన మాట్లాడే ముందు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడతారు ఈ సినిమా నవంబర్ 3 రిలీజ్ అవుతుంది 600 అయినా 106 అయినా జస్ట్ ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియాకు పెద్దలందరికీ టీం వర్క్ చేసినటువంటి టీం అందరికీ ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చి గ్రేట్ మీ ముందు పెట్టిన ప్రవీణ్ సత్తార్ మా డైరెక్టర్ గారికి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా తెలుగు సినిమాను మొదలు పెట్టడానికి మేము వచ్చినప్పుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్ట్ కొంత లైట్గా చెప్పారు ఇట్లా ఉంటుంది రియల్గా చూడాలంటే నాకు మాకేం అర్థం కాలేదు అంటే ఇది ఏంటి ఏదో చెప్తున్నారు ఏదో ఉంటుంది అని చెప్పారు బట్ ఒకటి మాత్రము నిజం మాకు రాజశేఖర్ సార్ పైన ఉండేటటువంటి ఒక అభిమానము ప్లస్ రాజశేఖర్ సార్ గారి యొక్క ఫాదర్ వరదరాజన్ సార్ పైన ఉండేటటువంటి నమ్మకము సార్కు ఒక మాట ఇచ్చాము సార్ ఎటువంటి పరిస్థితుల్లో అయినా రాజశేఖర్ సార్తో సినిమా ఎవరు తీప ఉండేటటువంటి పరిస్థితుల్లో అవన్నీ మాకు చెప్పినప్పుడు సార్ మేము వెళ్ళి ముందుండి నడిపించి సార్తో సినిమా చేసి దాన్ని తీసుకొని వస్తాము ఎన్ని కష్టాలున్నా దాన్ని వెనకాల పడతాము అని మాట ఇచ్చి ఇక్కడికి వచ్చాము చెన్నైలో సో ఆ మాటకు లాస్ట్ వరకు ఎన్నో ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి మా జీవితంలో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మేము నా ఎక్స్పీరియన్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఐ వర్క్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మల్టీనేషనల్ కంపెనీస్ అక్రాస్ ద వరల్డ్ ఐ వర్క్ ఫర్ ఆరకిల్ ఐ వర్క్ ఫర్ ఐబిఎం అండ్ ఐ వర్క్ అండ్ మోర్ దెన్ 12 ఇయర్స్ ఐ వాజ్ ఇన్ లండన్ సో ఐ గాట్ ఫైనాన్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇనిషియల్గా సినిమా తీయాలి అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ బయటకు పోవాల్సిన అవసరం లేదు కానీ మాది ఇది సినిమా అనుకొని నేను డైరెక్టర్తో జార్జియా వెళ్ళాను డైరెక్టర్ యొక్క అనుగుణాన్ని తెలుసుకున్నాను ఓకే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా డైరెక్టర్ ఏం అడుగుతున్నాడో అవి ఇవ్వడానికి ఖర్చు అవుతుంది అని మాకు స్వయంగా తెలుసుకున్నాము తెలుసుకొని వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అన్ని రకాల ఏర్పాటు చేశాము అరే దీనికి రాజశేఖర్ సార్తో చేస్తే మార్కెట్ వస్తుందా రాదా అది ఈ సినిమాలో కాకుంటే ఇంకొక సినిమాలో వస్తుంది ఆ సినిమాలో కాకపోతే ఇంకో సినిమాలో వస్తుంది అనేటటువంటి ధైర్యాన్ని జీవిత మేడం పక్కనే ఉన్నారు ముందుండి నడిపించారు మాకు ధైర్యాన్ని ఇచ్చారు మీరు ఉండండి మేము చేస్తామన్నారు
వాటన్నిటికీ మేడం చెప్పినట్టు వాటన్నిటికీ మేము చూసుకొని మేము ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ వెనకాల ఏం చేసి ఉన్నా అడుగు అడుగునా కోటేశ్వరరాజు గారు మీరుంటే నేను ఏమైనా చేస్తాను అనే నమ్మకాన్ని మేడం ఇచ్చిన దానివలన మేడంకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ మేడంను దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి ఇది సినిమా. మేము వెనకాలండి అన్నీ ఏర్పాటు చేసినా కూడా ముందుండి ఈ రోజు వరకు నడిపించినటువంటి మేడంకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అసలు అన్నీ కూడా మంచిగా చేయాలని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చేసినటువంటి అంతా. ప్లస్ మా సోదరుడు సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ టీం ఫైనల్గా కొంత ఫైనాన్స్ మాకు అవసరమైనప్పుడు ముందుండి సార్ మేము చేస్తాము అని మా దగ్గరికి వచ్చి లాస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ వాటికి కొన్ని విషయాలకు దగ్గరుండి ఆయన చేసినందుకు ఆయన కూడా హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ ఎప్పటికీ కూడా మేడం చెప్పినట్లు ఎవ్వరు డిస్ట్రిబ్యూటర్లు వచ్చినా రాకపోయినా ఫైనాన్స్ అనేటటువంటిది నేను ఏర్పాటు చేసినటువంటిది మేము చేసినటువంటిది ఫిల్మ్ నవంబర్ 3 రిలీజ్ అయ్యే తీరుతుంది. సో దానికి మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు ఆలోచనలు వద్దు. ఎవరైనా చెప్పున్నా కూడా ఆ ఫైనాన్స్ అది 100 కోట్లు అయినా కూడా ఆ కెపాసిటీ మాకుంది మా వెనకాల ఉండేటటువంటిది అది మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. అందరికీ నమస్తే అండి. ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే ఏమీ లేవు, కంపల్సరీ నవంబర్ 3కి రిలీజ్ అవుతుంది. ఒక 1 కోటి రూపాయలు ఉంటుంది, 1 కోటి రూపాయల పర్ డే షూటింగ్ కాస్ట్. పర్ డే షూటింగ్ కాస్ట్ ఆ లొకేషన్లో 1 కోటి రూపాయలు అండి. లైక్ ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ప్రాబ్లీ ఆర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. వెదర్ బాగాలేదు ఎందుకంటే ఇక్కడ సముద్రంలో తీస్తున్నాము. నెక్స్ట్ డే 1 కోటి రూపాయలు ఆర్గనైజ్ చేసి ఆ షూటింగ్ మేము అక్కడ చేసాం. అది ఎట్లా చేయగలిగారు మీరు ఒకసారి? I've never heard of this before. No, happened no. before. Usually ఏం చేస్తా అంటే హైదరాబాద్ లో చూసుకోవచ్చు, మాక్సిమం బాంబే లో చూసుకోవచ్చు. అట్లా లేదు, అలా కుదరదు కదా సినిమా. ప్రవీణ్ గారు కట్ చెప్పాక అలా ఒకలాగా అనుకున్నాం, అది అలాగే చేయాలి. సరే ఎంతన్నా కష్టపడదాం అనుకున్నాం. ఆయనకు ఒక ఫోన్ చేస్తా, ఆయన ఫ్రెండ్స్కి చేస్తారు. ఆయనకు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. మా మామగారితో మాట్లాడితే ఏదో మొత్తానికి అట్లట్లాగా అందరితో సెట్ చేసేసుకొని చేసేసాం. అంటే బియాండ్ ఆల్ దిస్ నేను ఒకటి బిలీవ్ చేస్తాను, దెర్ ఈజ్ అ సూపర్ పవర్ which made wow. this happen. And that superpower looked at me. నేను ఎంత రాజశేఖర్ గారికి ఒక మంచి సినిమా రావాలని నా హార్ట్లో ఎంత స్ట్రాంగ్గా డీప్గా ఉందో, ద సూపర్ పవర్ లిజన్ టు మై మేబీ మై మదర్ ఐ డోంట్ నో ద గాడ్ ఆర్ ద సూపర్ పవర్ నాకు అంత ఉంది నా మనసులో. అండ్ దీనికి అంతటికి ఇప్పుడు ఏం తోడైందంటే మా అత్తగారు. అంటే ఈ సినిమా టీజర్ వరకు మా అత్తగారు మాతో ఉన్నారు. నేను ఇప్పుడు రాజశేఖర్ గారిని ఐ జస్ట్ వాంట్ హిమ్ ఆన్ ద స్టేజ్ విత్ మీ నెక్స్ట్ టు హిమ్. ఇప్పుడు ప్లీజ్ రండి రాజశేఖర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఒక 2 మినిట్స్ అంటే దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఇమోషన్ and there is so much of pain and there is so much of sentiment and there is so much of happiness and there is so much of desire behind this movie and truly from my heart and so, mainly responsibility. Yes, so I wanted, it's almost 1.5 years, 2 years aipoyindi Rajshekhar gar cinema release ayi. Rajshekhar gar ki chaala mandi fans unnaru, ayantho manchi cinema teeste tappakunda chustaru. దే ఆల్వేస్ అంటే గోరెన్ టాక్తో సహా ప్రూవ్ చేసేవారు రాజశేఖర్ గారు. మంచి సినిమా ఉంటే దెర్ ఆర్ పీపుల్ టు వాచ్ హిస్ మూవీ. బట్ సరైన సినిమా మేము తీయలేకపోయాం, దానికి ఎన్నో కారణాలు. ఆ కారణాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. టైం, మంచి టైము చెడ గుడ్ అండ్ బ్యాడ్ వస్తాయి. సో మేబీ వీఆర్ ఇన్ ద బ్యాడ్ ఫేస్. ఇప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్, మేక్ ఎ నైస్ ఫిల్మ్ విత్ రాజశేఖర్ గారు. సో దట్ వాజ్ ద ఎప్పుడు ఇదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సో ఇట్ హ్యాపెండ్ with the help of all the people whom I lost earlier and the God or any the supernatural power beyond us. And ippudu matta garu avadi cinema chuste chaala chaala aanand pade vallam. avadiki chaala pedda aasa, nenu entaithe aasa padutunnano Rajashekhar garitho manchi cinema raavalani, daniki double aasa tho avadu eduru chustu unnaru. teaser chusaru, teaser chudadaniki ikkadiki vacharu 22వ tarikhu teaser chusaru. సినిమా వేసేయండి అన్నారు. లేదు అమ్మ, ఇంకా సినిమా రెడీ కాలేదు, ఇంకొక 10 రోజులు అవుతుంది. అంటే నేను ఇక్కడే ఉంటాను, ఉండి సినిమా చూసేసి వెళ్తానని ఉన్నారు. కానీ ఐ డోంట్ నో వాట్, అంటే వీ నెవర్ నో వాట్
గాడ్ హ్యాస్ గాడ్ ఫర్ అస్ ఇన్ స్టోర్. ఎందుకు ఆవిడని తీసుకెళ్ళిపోయారో తెలీదు. బట్ తర్వాత ప్రవీణ్ గారు ఒకరోజు అన్నారు, ఇదంతా ఎందుకంటే వీ నీడ్ స్టిల్ సమ్ మోర్ పవర్ టు పుష్ దిస్ మూవీ, సో షీఈస్ గాన్ దేర్ అండ్ షీఈస్ మేకింగ్ దిస్ హ్యాపెన్ అని. ఇఫ్ ఇట్ ఈస్ అమ్మ వేర్ ఎవర్ యు ఆర్, యు వాచ్ దిస్ ఫిల్మ్, మేక్ దిస్ మూవీ ఎ బిగ్ హిట్ వన్స్. యాక్చువల్గా నా జీవితంలో ఇలాంటి ఒక సందర్భం వచ్చింది లేదు. ఒక సైడు నాకు 5 మిలియన్ టీజర్స్ వెళ్ళిపోయి, టీజర్స్ వ్యూస్ వెళ్ళింది అని చెప్పేటప్పుడు మై మమ్మీ వాస్ దే, అందరూ నన్ను కంగ్రాచులేట్ చేసి వి ఆల్ సెలబ్రేటెడ్ దట్. అప్పుడు మా మమ్మీ అన్నీ చూసి షీ వాజ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ డే చనిపోయారు. నాకు ఆ ముందున్న రోజు మా మమ్మీ లాస్ట్ 5 మిలియన్స్ వచ్చిన రోజు వరకు నాకు ఎలా ఉండిందంటే ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9, అంటే చాలా హ్యాపీగా చాలా క్లౌడ్స్ పైగా ఉన్నాను. మనకు మంచి ఆఫ్టర్ లాంగ్ టైం మనకు మంచి సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో. అండ్ ఈ సినిమా మా అమ్మకు పెద్ద బాధ ఏంటంటే ఈ మధ్యన కొడుకు ఎక్కువ లాస్ అయిపోయాడు. ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న బిల్డింగ్స్ అంతా, చెన్నైలో ఉన్న బిల్డింగ్స్, ప్రైమ్ ప్రాపర్టీస్ అంతా చాలా అమ్మేశాను. అదంతా ఉంటే ఇప్పుడు 200 crores వరకు ఉండేది. సో ఆ ప్రాపర్టీ అంతా అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే రాంగ్ టైంలో రాంగ్ సినిమా చేసి నాకు సూట్ కానీ సినిమాలతో నేనే చేసి ఏదో తమిళలో పోయి సూదు కవ్వం సినిమా చూశాను. అది నాకు నచ్చింది, ఎంజాయ్ చేశాను. ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చి ఆ సినిమా మనం చేద్దామని మేము చేసి 6-7 crores పోగొట్టుకున్నాం. ఇలా చాలా డబ్బులు పోయింది. మా అమ్మకి ఏంటంటే అయ్యో ఏంటి కొడుకు ఇలా అయిపోయాడు, సినిమా ఫీల్డ్లో చాలామంది చివరిలో చనిపోయే ముందు ఇలా లాస్ అయ్యే చనిపోతారు అన్నట్టు, ఏజ్ అయ్యేసరికి ఏమి వాళ్ళ చేతిలో ఉండదు అన్నది మన విషయంలో కూడా నిజమైపోతుందో, మన కొడుకు విషయం నిజమైపోతుందో అని బాధపడతారు. సో నేను అలాంటి సమయంలో ఇప్పుడు ఏంటి నేను మాట్లాడితే అలా మాట్లాడుతూ ఉంటాను, మాట్లాడమంటారా? సో ఏమంటున్నా, మమ్మీ నాపై, మమ్మీ ఫాదర్ కూడా ఏంటంటే అయ్యో ఇక పై సొంతంగా సినిమా చేయొద్దు బాబు అని ఫాదర్ ఓ పక్క. ఇలా చెప్తున్నప్పుడు నాకే మనసు బాధ కలిగి ఇంకా సినిమా మనం చేయకూడదు, మనం ఇంకా వచ్చే సినిమాలని మనం ఏదైనా ఒప్పుకుని చేయాలి, అదృష్టం బాగుంటే మంచి సినిమా వస్తుంది, లేదంటే పోతుంది పర్వాలేదు అన్నట్టు నేను క్వైట్ అయిపోయాను, కూర్చుండిపోయాను. ఆటం పాటం అన్నీ అడిగిపోయి తమిళ్లో అయితే బాగా చెప్పచ్చు, తెలుగులో అమ్మదాన్ని ఏ మాట తెలియదు. అన్నీ ఆపుకుని ఫస్ట్ నోరు మూసుకుని కూర్చొని నాకు తెలిసిన మెడిసిన్ చదువుతూ ఇంకా వచ్చేవాళ్ళు రాని అని చూస్తే వచ్చారు. వచ్చి చాలామంది అవును విలన్గా చేస్తారని బయట మాట వచ్చింది, చేస్తారా? ఓ చేస్తాను, సబ్జెక్ట్ చెప్పండి. సబ్జెక్ట్ చెప్పారు, అది మామూలు విలన్ కదా. ఇలా ఒక 30-40 వరకు క్యారెక్టర్ అన్నీ వచ్చింది కానీ ఏది బాగలేదు. అలాంటి సమయంలో ఒక సూపర్ మ్యాన్ ఇప్పుడు నాకు ఆ నలుగురు. ఎవరు ఆ నలుగురు అంటే, ఒకటి మా నాన్న, రెండవది కోటీశ్వరరాజు గారు, మూడవది ప్రవీణ్ గారు, నాలుగవది నా వైఫ్. సో ఆ నలుగురు ఇంటరప్ట్ చేస్తానండి, ఒక్కసారి ఇంటరప్ట్ చేస్తాను, సినిమా రిలీజ్ అయ్యాక అందాం ఇవన్నీ. లేదు, అనాల్సిన టైం సార్, ఇప్పుడు అనకపోతే ఇప్పుడు అనలేము, వినండి. రిలీజ్ అయిపోయాక అదే అందాం. సో ఇలాంటి సమయంలో నేను చాలా హ్యాపీగా ఉండి మా అమ్మకి నాన్నకి అందరికి నిరూపించబోతున్నా, షార్ట్గా చెప్పేస్తా. నేను ఈ సినిమాతో వాళ్ళ దగ్గర నేను రెస్పాన్సిబుల్ సన్, ఏ సూపర్ రా నువ్వు, మంచి సక్సెస్ కొట్టావు, మళ్ళీ పాత స్టేజ్కి వచ్చావు అని ఆవిడ నన్ను మెచ్చుకుంటారు అని అనుకున్నా. కానీ నా దురదృష్టం, నేను చెప్పానే ఇలాంటి సందర్భం నా జీవితంలో వచ్చింది లేదు. ఒక పెద్ద థండర్ పడితే ఎలా ఉంటుందో అలా పడింది. ఆ గరుడ వేగ అది సూపర్ హిట్ అవుతుంది, దాన్ని చూడాలి, అదంతా కిందకి వెళ్ళిపోయింది. చాలా అది అందరూ అంటారు అమ్మని గురించి తలుచుకోవద్దు అంటారు,
తలుచుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఒక్కొక్క క్షణ క్షణం అదే గుర్తు. అలాంటి సమయంలో అందరు ప్రవీణ్ కానీ జీవిత కానీ మా నాన్న కానీ అందరూ కమల్ రాజ్ శేఖర్ షుడ్ అండ్ ఈయన రియలీ మై గాడ్. కోటి స్వరరాజు గారు ఈయన బ్యాడ్ టైంలో నేను చెప్పాను అనలూరు అలా ఈస్ ఎ గ్రేట్ మ్యాన్, ఎప్పుడు వెనకాడలేదు, అన్నిట్లో ముందుండి నాకు ఇప్పుడు కూడా నాకు ఏమీ ఇది లేకుండా తీసుకెళ్తున్నారు. కానీ అలాంటి సమయంలో సరే ఇంకా అందరు చెప్తున్నారు కోలుకుని బయటకు వచ్చి ఇది మన నేను ఫస్ట్ టీచర్ అప్పుడు చెప్పాను ఇది మా ఇంటి పెళ్ళి, మామూలుగా పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కానీ సినిమా చేసి చూడు అన్నది ఎవరు చెప్పలేదో ఏమో. అది ఎవడరా నిన్ను సినిమా చేయమన్నాడు అని మీరు అడగచ్చు. ఎవడు చేయమన్నా పిచ్చి, సినిమా పిచ్చి, MBBS చదివేసి సినిమాకి ఎందుకు వచ్చాను పిచ్చి. సో ఆ పిచ్చిలో నాకు ఈ సినిమా రావడం ఎలా ఉండిందంటే ఎంతమంది నేను ఎక్కడ బయటికి వెళ్ళినా అడుగుతారు ఎప్పుడు సినిమా మీ సినిమా ఎప్పుడు ఎప్పుడు సినిమా అని. అందరికి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ వినండి, ముఖ్యంగా లేడీస్కి. నాకు లేడీస్ మంచి సపోర్ట్ ఉంది అని నేను వింటాను, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అని వింటాను. ఎక్కువ నా అమ్మ పోయినా కూడా నాకు ఎక్కువ అమ్మలు ఉన్నారు నాకు తెలుసు. వాళ్ళందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే మాకు సినిమా పిచ్చి అండి. ఆ పిచ్చి వల్ల చాలా కష్టపడి చాలా రోజుల తర్వాత ఒక మా దీనికంటే మేము కష్టపడలేము, మాకు సూపర్ డైరెక్టర్ దొరికారు ఆయనతో ప్రవీణ్ సత్తార్ గారితో ఈ గరుడ వేగ అన్న సినిమాతో మీ ముందు వస్తున్నాం, మీరందరూ దయచేసి దీని థియేటర్లో వచ్చి చూడండి, నా పైగా నిజంగా అందరి లవ్ ఉంటే ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. అవును మీరందరూ థియేటర్కి వచ్చి చూడాలి. అందరూ మీరు టీవీలో చూస్తారు, టీవీలో నాకు చాలా హై రేటింగ్ ఉందంట సినిమా, నా సినిమాలకి హై రేటింగ్ ఉందంట, ఎందుకంటే అందరూ వంట చేసి కూర్చొని చూసే సినిమాలు నాది అని నా సినిమా రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళందరికీ నేను అడుగుతున్నాను, అమ్మలకే లేడీస్కే ప్లీజ్ మేము పడిన కష్టాన్ని ఒకసారి వచ్చి థియేటర్లో చూడండి. థియేటర్లో చూస్తే ఈ సినిమా సూపర్గా ఉంటుంది. నేను నిన్ననే ఫస్ట్ కాపీ చూశాను, నాకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అండ్ నలుగురు గాడ్స్ అన్నా కనుక నాకు ఇద్దరు సూపర్ గాడ్స్ ఉన్నారు, నా ఇద్దరు పిల్లలు శివాని శివాత్మిక, రండి పైకి రండి. సో వాళ్ళు కూడా ఈ సినిమా నాతోనే ఉండి అన్నీ, ప్రవీణ్ గారు అంటే వాళ్ళిద్దరికి భయం, ఎందుకంటే ప్రవీణ్ షూటింగ్లో ఉన్నప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ప్రవీణ్ గారు షూటింగ్ అయిపోతేనే ప్రవీణ్ వచ్చి కలుస్తారు, కానీ అన్ని సినిమానే మా ఇద్దరు పిల్లలకి. సో అలా ఒక సినిమా చేసి వచ్చాము. దీంతో ఇంకొక పెద్ద బాధ ఏంటంటే మీరందరూ దేవుడికి దండ పెట్టుకోవాలి ఏంటంటే ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ మురళి గారు, జీవిత బ్రదర్ గారు, ఆయన హాస్పిటల్లో క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఆయనకి ఈ మధ్యనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయ్యింది. ఆయనకి షుగర్ ఉన్న ప్రాబ్లం ఒకటి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఇచ్చి ఇమ్యునోసప్రెసెంట్, ఆయనకి ఇమ్యూన్ సిస్టమ్ అంతా డౌన్ చేసే మెడిసిన్స్ ఇచ్చేదానివల్ల ఆయన బయట రాకూడదు, ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉన్న ఏరియా వెళ్ళకూడదు. బట్ అయినా కూడా ఆయన గరుడ వేగ పని కోసం ఆయన చెప్పినా వినకుండా ఆయన ఈ వాజ్ వర్కింగ్ అండ్ ఈ ఫెల్ సిక్ అండ్ ఈజ్ హాస్పిటలైజ్డ్. ఇప్పుడు ఆయన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఆయనకి లెగ్ యాంపిటేట్ చేశారు. సో అలాంటి ఒక బ్యాడ్ స్టేజ్, పొద్దున్న 6 గంటల వరకు మేము అందరూ హాస్పిటల్లో ఉన్నాము. కానీ మేము మళ్ళీ ఇక్కడ వచ్చాము ఏంటంటే అదే చెప్పాను సినిమా చేసి చూడు అని. సో సినిమా చేసి చూడు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, దానికంటే పెద్దది. సో అంత పెద్ద పని చేసి ఉన్నాం, ఇది మా ఇంటి పెళ్ళి, మిమ్మల్ని ఇంటికి వచ్చి పిలుస్తామన్నాం. బట్ కుదరల, ఈ బాధలు ఉన్నా కూడా వదలము. రేపు నేను ఇన్విటేషన్ కార్డు రేపు ప్రింట్ చేసి దాని పెళ్ళి ఇంటి పెళ్ళిళ్ళలాగా ఆల్ ద ఇంపార్టెంట్ VVIPs మా సినిమాలో ఉన్న VVIPs ని ఫస్ట్ ప్రీమియర్ షో చూపిస్తాను.
పెద్ద సక్సెస్ చేస్తాను, రేపు నుంచి మేము మే ఫ్యామిలీ ప్లస్ గరుడ వేగా యూనిట్ వీ వాంట్ ఇన్వైట్ ఈచ్ అండ్ ఎవ్రీబడి, ఎందుకంటే మా కష్టాన్ని చూడండి, మేము మీ ముందుకు వస్తున్నాము, అందరూ పంచుకుంటాం, మా ఆనందంలో పాలు పంచుకోండి, ఇంత దుఃఖంలో కూడా మేము ఇక్కడ ఇంత స్ట్రాంగ్ వచ్చామంటే ఈ గరుడ వేగా కోసం అండ్ కోటీశ్వర రాజు గారి కోసం. ఆయన మమ్మల్ని నమ్మి 30 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నారు, ఆయన కోసం మనం ఏం చెయ్యాలో అది చెయ్యాలి, ఎంత దుఃఖం ఉన్నాలో దాన్ని దాచుకుని చెయ్యాలి అని వచ్చాము. బట్ ఉన్నా కూడా నేను చెప్పలేక ఉండలేకపోయాను. సో ప్లీజ్ ప్రే ఫర్ హిస్ బ్రదర్ మురళి గారి ప్రాణం కోసం అందరూ ప్రే చేయండి, ఎందుకంటే ఆయన ఇంకా ఆ ప్రాణం ఆ క్రిటికల్ పొజిషన్ నుంచి ఇంకా బయటపడలేదు. బయటపడాలని మీరు అందరూ మీ దండబెట్ట దేవుణ్ణి కోరుకోవాలి. నేను ఈ ఫంక్షన్లో మిమ్మల్ని అందరినీ కలవడంలో నాకు చాలా ఆనందం. అందరూ దయచేసి సినిమా థియేటర్కి వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి వేరే ఆపర్చునిటీ ఏంది? యాక్చువల్లీ సాంగ్ లో అంటే అక్కడ స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి బాగా సాంగ్ లో ఉన్నారు అన్నమాట. కింద అట్లా పృథ్వీ ఇట్లా చూస్తున్నారు కదా, బాగా తొక్కారు సాంగ్ లో. సో దాని రివెంజ్ ఇక్కడ స్టేజ్ మీద తీసుకుందాం అని చెప్పి నేను. ఓకే, అందుకే ఇక్కడ స్టెప్ కూడా ఏంచారు మొత్తానికి. ఇంకేం చేయించాలనుకుంటున్నారు? కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అని చెప్పి. హాయ్, you've been to Hyderabad before? Yes, many times. Many times. What do you like about this city? Well, I love coming down south. Anytime I come here, the best part is actually the people. It's a different energy down here. It's a lot more warm, and it's, you know, there's chaos and there's craziness, but everybody has a smile on their face. And yeah, we saw what happened in Kerala. Kerala em jarigindo mem andaram chusam, anduke we didn't want to have an outdoor event and we wanted it inside. She wanted to ask you a question. Yeah. Do you know Telugu? Do you understand or can you speak too? No. I learned the song though. But if you ask me to sing, I can't sing. Okay. Thanaku ardham ayyindi nenu ekkadiki vastunnanu. I really wanted to. అందుకేనండి సన్నిలియాను. యా, దట్ డెఫినెట్లీ. బట్ టూ లైన్స్, డియో డియో, జస్ట్ డియో డియో, డిస్క్ డిస్క్ డిస్క్. ఇట్స్ లైక్ ఐ హావ్ రూయిన్డ్ ది సాంగ్ జస్ట్ నౌ. ఐ యామ్ సారీ. దట్స్ వై దేర్స్ అమేజింగ్ ప్లేబ్యాక్ సింగర్స్ అండ్ దే మేక్ ది సాంగ్ లార్జర్ దెన్ లైఫ్ అండ్ మేక్ మీ లుక్ అ లాట్ బెటర్ ఆన్ ది స్క్రీన్. యు హావ్ సీన్ ది ట్రైలర్ ఫర్ ది ఫస్ట్ టైం, రైట్? ది ట్రైలర్ అండ్ హౌ డు యు లైక్? I love it. What do you think about it? My favorite thing about action films is now when I go back to my hotel, I will practice being an action hero. I will not accomplish anything except destroying maybe a pillow. but I love action films. I think it's, you know, one of my best genres that I love. How is it being here in Telugu film industry back again? It feels amazing. This is actually one of my favorite songs ever. And I have been singing this song since April, I think, is when we shot this song. And I've made everybody dance on this song. And I say, you have to listen to this and you have to learn the dance steps. And I love it. And I want to say thank you so much for having me a part of your film. Sunny, see, we have so many handsome hunks over here. So, see, we have the... Apart from me, of course. Yeah. Okay, we have another handsome hunk here too. Apart. So, whom do you think, I mean, whom do you like the most here? And who do you think is the most adorable guy here? Kya question? I don't second this question. Okay, I think this question should be overruled. Overruled. No. Okay, let me. I want the answer. Chala mandi edur chustunnaru appa. Let me ask you. Let me rephrase the question. No. Yeah, please. Okay. See, for a lot of people, okay? For us, a very important goal is to probably maybe meet you or probably see you, or you know Twitter meedhi kelthe chaala mandi meet and dine with Sunny, take a selfie, right? So what is your goal in life? I want to know that. My goal,
See, you got car hai, gaadi hai, bangla hai. So what else? What's your goal in life? I wonder. That's such a vague question. But I think it's just to be happy and just enjoy life and, you know, take each day as it comes. And there might be bad things that happen that day, but there's probably some really amazing things that happen that day too. So I try to stay really positive. Because you're always going to work. We're always going to work and we're always going to make money. But if you're unhappy, then, you know, you have to reevaluate your life. Well said. That was a good question. Yeah. That's one of those questions they ask in these Miss Universe contests, and then the whole crowd goes, blah. Oh, but I really just want a pizza and ice cream. Yeah, see, ultimately. That's my goal. And I also want to see, Mano, Adalna Chuskine, when we look at ourselves in the mirror, right? At times we feel, wow, like, amazing. And at times you feel like, I don't know, how do you feel when you look at yourself in the mirror? When you look at yourself in the mirror. Don't tell me you feel, probably I should get better. Don't say that. I should what? When you look at yourself in the mirror, how do you feel? How do I feel? Like, do you feel like, oh, I'm the best, top of the world? No. Or do you feel like, no, I should work on myself, maybe, no. I just buy those mirrors that make you look really good, always. Do you know where to buy them? The selfie light thing all around the mirror, so no matter what angle, it's just like nice lighting. You end up looking good, so. Oh my God. I don't know, the mirror is okay. Haven't you seen those mirrors that make you look really skinny? No, I haven't. That is why I'm here and you're there. They're the least expensive mirrors in the shop. There's really long ones. Okay. I suggest buying that for everybody. Great. And we're going to have more. We're going to call more of the cast and crew. Probably we'll come back again for the Q&A. Thanks a lot for coming on stage. No, and I think Sunny, back on stage, she can sit here. Yeah, you can sit here. Elago mana andarni pilustam kabatti. Yeah. Oh. Chair le arrange chese lopu. ఆదిత్ ఎక్కడ అసలు టైం వేస్ట్ చేయలేదు. ఓకే, మీరే రావాలంట. అండ్ ఈ సినిమాలో రాజశేఖర్ గారితో నటించిన గుంటూ టాకీ సినిమా చూసి మంచి కసక్ సినిమా తీస్తారంటే హీరోని కూడా పెట్టలేదు. రండి సార్, రండి. ఓకే, ఆ కచ్చంత స్టేజ్ పైన తీర్చుకుంటున్నారు ఇప్పుడు. సో పూజా కుమార్ ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. ఆల్రెడీ కమల్ హాసన్ గారితో విశ్వరూపం, ఉత్తమ విలన్ లాంటి చిత్రాలలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందించిన పూజా కుమార్ ఈ సినిమాలో కూడా యుఎస్ఏ లో మిస్ ఇండియా అంట. మిస్ ఇండియా, యా, యుఎస్ఏ మిస్ ఇండియా. యా, ఐ ఆల్సో రిక్వెస్ట్ అవర్ బ్యూటిఫుల్ శ్రద్ధా దాస్ ఆన్ స్టేజ్. రివాల్వర్ రాణి, శ్రద్ధా మీద కమెంట్ చేసేంత ధైర్యం నాకు లేదు. ఎవరైనా చేస్తేమో. థాంక్స్. yes, ఆదిత్ మన ఇంపార్టెంట్ ఇప్పుడు ఎక్కడ ఏ బిర్యానీ కావాలన్నా తెప్పించే చరణ్. ఈరోజు అదే స్టేజ్ మీద ఉండడం వల్ల చాలా సీక్రెట్లు బయటపడుతున్నాయి యూనిట్ మెంబర్స్ నుంచి. యా, వన్ ఆఫ్ ద ఫైన్ ఆర్టిస్ట్ ఇన్ సౌత్ ఇండియన్ సినిమా కిషోర్ గారు అక్టోబర్ 2 కాదు ఈరోజు గాంధీ జయంతి గెటప్ లో ఉన్నారు. సార్, ఏంటి సార్ స్టైల్ స్టేట్మెంటా, లేకపోతే ఏంటి ప్లాన్ చేసి స్టైల్స్ అందరూ మనం చూడాలని అట్లా ఏమన్నా? లేదు, ఎండ ఎక్కువైంది కదా, కంఫర్టబుల్గా ఉంటుందని. ఓకే, అలాగే పృథ్వీ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. సినిమాకి సంబంధించి టెక్నికల్ వాల్యూస్ చాలా యాక్చువల్లీ. ఓకే, అండ్ మీడియా కోసం అందరూ కొంచెం స్టేజ్.
థ్యాంక్ యూ సో మచ్ హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ సెల్ఫీ అంటే అది వేరే చేతులు ఉంటాయి అనుకో హౌ మెనీ ఆఫ్ యూ వుడ్ లైక్ టు ఆస్క్ క్వశ్చన్ ఎనీబడి హేమంత్ ఓకే దిస్ వన్ రైట్ దేర్ దిస్ వన్ బ్యూటిఫుల్ గర్ల్ ఓవర్ దేర్ ఒకసారి మైక్ పాస్ చేస్తారా అమ్మాయికి What does the title mean? Like, what does PSV mean there and what is the one... I'll take your question later, but right now the questions are for Sunny. Yeah, Hemant, we insist. We insist, Hemant. Don't be shy, Hemant. No, don't no, be shy. No. We know you. I've been before, so no. You guys so, met before? No, no. Spoken on the phone, so interview a couple of times. I'm sure she remembers. Are you anyway, like trying so, to set something up? This answering his question. Anyway, so you're back after a brief gap in Telugu with another song. So what convinced you to take up this offer from Praveen? You want me to repeat the question again? Can you repeat okay, so you're back in Telugu after a brief gap for another song. So what convinced you this time? This song is amazing. That was the first thing that I heard. Secondary was, you know, everybody that was involved, which also turned out to be absolutely amazing. I actually love the South industry. I think it's so professional. It's so amazing to be on set. Everybody's always happy. There's no drama on set. There's no this is happening, that's happening. And that's probably what my main reason always for saying, you know, wanting to say yes to working in the South industry is because I really like it down here. Okay, so next question. Next question, put your hands up. Question ever adagali? Yeah. Will you please pass the mic? Ever Good, how are you? Looking beautiful. Thank you very much. Yeah, so I'm an anchor and don't take me in wrong way. Okay? And well, that depends on what you get. Okay, fine. Let's make it, don't take it serious. And okay. Here is the question. Be serious. Yeah, here is the question. So if I ask you a kiss or 1 crore, what will you give me? If I ask you a kiss or 1 crore rupees, which one you will give me? Wait, who, you or you're going to give me 1 crore? Yeah, it's a very silly question. That was your one chance, guy. To ask me anything, and that's what you asked. Okay, anyone else? Can we just keep it to the film, please? I know everybody wants to ask a question. But let's just keep it to the film. She's done a wonderful song in the film. And the choreographer is Vishnu Deva. He's a fantastic choreographer. So I would like to ask a song. I would like to ask a question about the song, sir. How many songs have you done with Vishnu Deva, master? A lot. I don't know how many, but it's too many to count. He is one of my favorite choreographers to work with. He's extremely easy to work with, comes up with steps just for me. He's one of the only choreographers that actually sits with me in rehearsals and dances with me. So it's a really nice experience always working with him. So I'm really happy you got to choreograph this. And I had so much fun shooting this. I laughed so much. I think every behind the scenes shots, I've got this big, huge grin on my face. Because it just was so much fun shooting. A little bird tells me it's 16 songs with him. Really? Yeah, 16. Wow. That's what he told. That's a lot. Okay. Thank you, Sunny. Thanks a ton for being here. I have one last question. Are you going to produce soon? Am I going to what? Produce movies, like invest in movies, like make so much money in movies that you put back in movies? You know, I do like that idea of producing over directing, which is a question that gets asked of me always. I am not a person that's ever going to be good at directing, and I think you should always hire the right people around you to make a really good product. And I just want to appreciate for you to, you know, to adopt a child. That's so nice and a great gesture. I think you stand as an example to many. And thank you so much for being here with us in this event. Thank you once again.
చూపించు. Yeah, I adopted a little girl. Her name's Nisha. What's her name? Nisha. That's great. Thank you. We are not done with the show. Inka show undi. Just Sunday matrame velthundi. Inka further interviews unnai kabatti. She is leaving. Thank you so much on behalf of the team. Praveen garu, I have a question for you. So Rajshekar garu, nenu indaka introduction lo cheppinattuga police officer ga chaala cinemallo chusam, super ga entertain chesaru mammalni. So police officer role and backdrop anedi Rajshekar garu hero ga anukunna tarvata police officer avadam jarigindha ledha police officer? Pooja wants to speak something, but before she says something, then I just wanted to say something about censorship and films. Ninne maadi UA సర్టిఫికెట్ ఇచ్చారు సినిమా, సో ద ఎంటైర్ క్రూ అండ్ కాస్ట్ వర్ షాక్డ్. యుబై ఏంటి, యూ కదా రావాలి మన సినిమాకి. ఇట్స్ సచ్ ఎ క్లీన్ ఫిల్మ్, యాక్షన్, యునో ద బ్లడ్ ఈజ్ నాట్ గోరీ, యునో ఇట్స్ సచ్ ఎ ఫన్, యునో ఒక డై హార్డ్ కైండ్ ఆఫ్ ఫన్ ఎంటర్టైనర్ ఫిల్మ్ విత్ ఫ్యామిలీ ఎమోషన్ కదా అని. బట్ యునో వీ వర్ షాక్డ్ విత్ యుబై ఏ విత్ 5 కట్స్. అంటే ఐ డోంట్ నో, ఇప్పుడు టి కృష్ణ గారి సినిమాలు ఉన్నాయి, ప్రతిఘటన, వందే మాత్రం, అలాంటి సినిమాలు ఇప్పుడున్న సెన్సర్ ఆఫీసర్స్ కానీ, సెన్సర్ యూనో వాట్ యూ కాల్ ఆర్గనైజేషన్ అడ్మినిస్ట్రేషన్ వాట్ ఎవర్ ఉంటే అలాంటి సినిమాలు తీయగలిగేవారు కాదేమో. ఆర్ సినిమా మొత్తం సెన్సర్కి వెళ్ళి అయిపోయేదేమో సినిమాలు. అంటే వీ కెనాట్ స్పీక్ అగెయిన్స్ట్ యూనో గవర్నమెంట్, దేర్ గవర్నమెంట్ ఆర్ పర్టికులర్ గవర్నమెంట్ కూడా కాదు, జస్ట్ జనరలైజ్డ్. ఒక మినిస్టర్ గురించి మాట్లాడకూడదు, ఒక ఒక గవర్నమెంట్ ఒక పోలీస్ ఆఫీసర్ గురించి మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గురించి మాట్లాడకూడదు, ఒక ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడకూడదు, అన్నీ కట్ చేయాలంటున్నారు. ఐ డోంట్ నో వేర్ వీఆర్ హెడ్డింగ్, వేర్ వీఆర్ గోయింగ్ యాజ్ అ సొసైటీ. ఐ థింక్ 70s 80s వీఆర్ మోర్ లిబరల్, మోర్ ఓపెన్ యాజ్ అ సొసైటీ, అండ్ నౌ వీఆర్ గెట్టింగ్ యునో ఇన్ టు అ బాక్స్. క్లోజ్ ఎవ్రీథింగ్ దట్ వీ స్పీక్ ఈజ్ అన్ ఇష్యూ. ఒక ట్వీట్ చేద్దామంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది, ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాలంటే 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఐ హ్యావ్ నో, అంటే చైనాలో బికాజ్ ఇట్స్ అ కమ్యూనిస్ట్ కంట్రీ, రష్యాలో ఇలాంటి ఇష్యూస్ ఉండేవి. ద రీజన్ వై అ డెమోక్రటిక్ కంట్రీ లైక్ యుఎస్ ఫాట్ విత్ రష్యా ఇస్ బికాస్ దే ఆర్ కమ్యూనిస్ట్ అండ్ దే డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ దేర్. నార్త్ కొరియా, యూనో పీపుల్ ఎలా బతుకుతున్నారో తెలియదు. దోస్ ఆర్ ద కంట్రీస్ వేర్ ఇలాంటి లాస్ ఇంపోజ్ అయి ఉంటాయి. ఇండియా ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ, రోడ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి. అంటే యూ కెనాట్, ఒక మినిస్టర్ వీడు సినిమాలో ఒక మినిస్టర్ తప్పు చేస్తున్నాడు అని చెప్పకూడదంట. ఒక సినిమాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక అమ్మాయిని రేప్ చేశారంటే చెప్పకూడదంట, ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ అనే మాత్రం ఒక గవర్నమెంట్ అఫీషియల్ అంట. అంటే ఐ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద లాజిక్. సో ఐ డోంట్ నో, ఐ జస్ట్ వాన్ యూనో స్టాప్ హియర్. But it's a serious issue that filmmakers are gado. I think the general public should take a call on this. Edante repudun cinema lo vachevanni pro government offices anni manchi cinema lo osthay, even awareness seconds ostundi. All right, I'll break there. Pooja wants to say something. It was interesting because I was thinking about the same issues. Rajshekar Garu had said it earlier that we have a responsibility, and the whole world now is looking at India. It is not some country that's away where we don't know where it is, or it's this foreign land. People are looking at us. They're looking at us for our stories.
They're looking at us for our medicine. They're looking at us for our the way we socialize. And we are a great country. And I think with Telugu cinema becoming so popular, we have a very big responsibility, and we have to uphold that responsibility. And I keep on, and I was telling Praveen, his film is so, it barks on so many topics. You've got family values, you've got action, you've got about the government, you have about Secret Service, and it's a whole family entertainer. And it's so important for all of us to support each other. If you see in all of the other countries, they support each other and we support one another, that's how we become great. And I think we should really, really help each other, support each other, and make this country what it is, because it is an amazing place. Thank you so much, Pooja. Again, Kishore Garu is here right now. Yeah. I usually functions Garu. George, military dress Kishore. Is called George. Bipedar man cinemalo, and he's look at him. He's so humble and nice person. So I want him to say, you know, something, few words. I don't have anything actually. Something, few words. He said something and few words. I don't know what to say. like I wanted to say a lot of things, but everything has been said. Anni cheppesaru andaru. So ippudu nenu cheppate again. The remake laga untundi. But I just want to say one thing. Nenu enduku vachanante ee roju. We gel so well together as a team and okalanti family laga appam. We actually were like a family. Meeku cheppar enta double pettaru ee film cheyadanikani. So I had a big trip. Dantlo oka pedda trip ki vellanu nenu. Actually there were a lot of problems that they faced because of weather, foreign land lo shooting, Georgia lo shooting, akkadiki vellam akkada the rains started, varsham padi akkada anta gali, we could not shoot on the sea. Idantha ayi akkadanta elli akkada shoot cheyyakunda vacham. The first time in my career I have gone to a place not shot, I didn't shoot and I came back, but I actually got to meet a lot of good people, good friends, everybody, Rajshekhar garu tho and Praveen, mainly Aditya ikkada mana partner in crime. Kabali lo you were menacing. mana dantlo kuda first time post release chesinappudu making video release chesinappudu you bought chills basically. Mimmalni ippudu chustunte asalu sambandham ledhu. How? No, I like nenu nannu chuste actually ga naaku navvustundi ante. I don't get scared of myself. Whenever I look in the mirror, just like Adit asked, Adit appudu Sunny Leon ni adigaru kada alanti question nannu adigithe nenu navvustundi ani cheppochu ante. But yeah, you have made me look quite ferocious. No. Kabali lo kuda you are ferocious. Maybe because of that director. And actually ipude evaro adi they were asking me a question. మీది ఏదో ప్రోగ్రామ్ అంట అదికి మీతో మాట్లాడని అలాంటి ఏదో ఒక బయట తీసుకున్నారు. దాంట్లో నేను చెప్పాను ఫస్ట్ టైం మెన్ నన్ను చందమామ కథలో కాస్ట్ చేసినప్పుడు ముందు ఒక రోల్ కోసం నన్ను అడిగారు. ఒక చిన్న రోల్ బట్ వెరీ పవర్ఫుల్ రోల్ అండ్ ఇట్ వాజ్ విత్ లక్ష్మీ మంచు గారు. అండ్ ఐ లైక్ లక్ష్మీ మంచు గారు యాజ్ అన్ ఆర్టిస్ట్. ఐ థింక్ కథల్లో నేను చూసి యాక్చువల్లీ ఐ వాస్ taken aback by her performance. Fantastic performer. Alanti oka actress tho act cheyalante I'll definitely do ani cheppanu, but somehow we couldn't. But after that, even though I didn't do that role, he called me again for another role.
ఇంకొక రోల్ ఉంది అండ్ విల్ యూ డూ ఇట్ అని. సో థ్యాంక్స్ టు యూ. నో నో నో, ఐ ఓ యూ, ఐ ఐ ఓ యూ, ఐ నో ఐ స్టిల్ ఓ యూ ఫర్ అనదర్ టూ ఫిల్మ్స్. అండ్ హౌ వుడ్ వాంట్ మిస్ అ యాక్టర్ లైక్ యూ బేసికలీ. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ అండ్ ఆయన మళ్ళీ మాట్లాడతారు, బట్ జీవిత గారు మర్చిపోకూడదు ఆయన ఆయన గురించి ఎన్నిసారి డేట్స్. అది అది నేను ఫస్ట్ చెప్పేస్తాను. ఐ షుడ్ టెల్ దట్ ఈయన చెప్పినట్టు ఫస్ట్ చాలా బిజీ, సో లైక్ ఈయనని నేను బెస్టా చేసి ఈయననే యాక్ట్ చేయాలి అని అంటే ఎవ్రీడే మార్నింగ్ మధ్యాహ్నం నైట్ ఆయన కాల్ చేసి సార్ డేట్స్ అడ్జస్ట్ అయ్యాయా అడ్జస్ట్ అయ్యా. అలాగా ఒక 2 మంత్స్ ఆయన వెంటపడి 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 ఆయన ఒక డేట్స్ ఇచ్చారు, జార్జియాకి తీసుకెళ్ళాం. అక్కడ ఆయన చెప్పినట్టుగా వెదర్ డేట్స్ ఇచ్చి దొరికిపోయారు, దొరికిపోయారు ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత వెదర్ పోయింది, వీ కుడ్ షూట్ దెన్ ఈ సెడ్ జీవిత గారు. ఆ తర్వాత ఏ డే ఎవ్రీ టైమ్ ఐ ఆస్క్ హిమ్ హీల్ సే యాక్చువల్లీ హీల్ బీ సో బిజీ, పాపం ఎన్నో సినిమాలు చేస్తుంటారు. మ్యామ్ మీరు అడుగుతున్నారు, ఐ కాన్ సే నో, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్. సో ఆఫ్టర్ 2 డేస్ హీల్ కాల్ మీ, వాళ్ళని వీళ్ళని పీక్ పీకి నేను తీసుకొచ్చాను మేడం, ఈ 3 డేస్ ఎట్లాగైనా చేసేయండి, ఆ 3 డేస్ మేము చేయం. అలాగా ఐ థింక్ 4-5 టైమ్స్ లాస్ట్గా నేను అడిగినప్పుడు కూడా ఆయన మేము ఫైనల్గా ఆయన షూటింగ్ బ్యాంకాక్లో చేసాము. అప్పుడు అడిగితే ఇంకా జీవిత గారు ఐ కాన్ సే దిస్ టు యూ, ఇదే ఇంకొకరు అయితే ఫోన్ కూడా నేను ఎత్తాను, ఐ డోంట్ నో సంథింగ్ యూ నో, ఐ కున్ సే నో టు యూ, ఐ టెల్ యూ ఐ కాన్ సే నో టు యూ, ఐ విల్ సమ్హో అని అలాగ అడ్జస్ట్ చేసి వచ్చారు. ఐ డోంట్ నో సార్, థ్యాంక్స్ ఇస్ అ వెరీ స్మాల్ వర్డ్ టు యూ ఫ్రమ్ మై ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్, లెట్ మీ టెల్ యూ, యూ మేడ్ సో మచ్ ఆఫ్ డిఫరెన్స్ టు ది ఫిల్మ్. మీరు కాకుండా ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎనీబడి ఇన్ దట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. నో ఐ షుడ్ బి థ్యాంక్ యూ, ఎందుకంటే ఐ వాజ్ అబౌట్ టు టెల్ దిస్. యూజువలీ ఏమవుతుందంటే సినిమాలో ఇలాంటి షెడ్యూల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ రీజన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏం చేస్తామంటే మనం యూజువల్గా విల్ నాట్ బి ఏబుల్ టు ఫేస్ ద పర్సన్, వాళ్ళకి ఏదో చాలా పని ఉంటుంది అండ్ దే మేక్ టైమ్ ఫర్ అస్. అలాంటి ఆయన ఇంకపై ఏ సినిమా మేము చేసినా ఆయన డేట్స్ నో చెప్పలేరు. మనసులు అరేంజ్ చేసుకున్నారు విజిల్ కొట్టడానికి. నేను కూడా కొంతమంది డబ్బు ఇచ్చి వచ్చాను, ఏమయ్యారు ఓకే ఉన్నారా ఉన్నారా ఓకే. కాదు మీరు ఇందాక మాట్లాడినప్పుడు అరిచారు కొట్టారు తర్వాత అలసిపోయారు. సండితో పాటు వెళ్ళిపోయింది ఎనర్జీ, సండితో పాటు వెళ్ళిపోయారా. యాక్చువల్లీ రాజశేఖర్ గారు ఇందాక స్టేజ్ మీద మాట్లాడారు, బట్ బిట్ ఎమోషనల్ అయ్యారు. సో ఇప్పుడు మాత్రం కొంచెం సినిమా గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. ఇప్పుడు మా మిగిలిన వాళ్ళందరూ చాలా నేను మాట్లాడేశాను, మిగిలిన వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత టైం ఉంటే ఓకే దెన్. అయితే మనం మైక్ పృథ్వీ గారికి పాస్ చేద్దాం. నమస్కారం అండి అందరికి. పిఎస్పి గరుడ వేగ మొత్తం అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, మన తెలుగు సినిమా. ఏ గ్రేట్ గ్రేట్. అది టైటిల్ వచ్చి పిఎస్వి గరుడ వేగ, వాయు వేగానికన్నా మించి మనస్సు. మనం అమెరికాలో ఉండాలంటే అమెరికాలో ఉంటాం, మనస్సు అంత వేగవంతమైంది. గరుడ పక్షి కూడా అంతే వేగవంతమైంది. ప్రవీణ్ సత్తార్ కూడా అలాంటి వాడే. సో వాడికి సంబంధం లేకపోయినా అక్కడ ఒక అమ్మాయిని చూస్తే ఐ వాంట్ ఎంటర్ ఒక సెల్ఫీ తీసుకోవాలండి సన్నీ లియోన్, ఈ గొడవే ఉంది ఎంతసేపు. నేనేమన్నానంటే ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం నేను పక్కన ఉండి కలవటం, హీరో గురించి మాట్లాడటానికి వచ్చానయ్యా నేను, గబగబ పూజ చేసుకుని వచ్చాను నేను. ఐ కేమ్ బై 6:30కి వచ్చాను సినిమా. నేను చాలా అకేషన్లో మిస్ అయ్యాను, జీవిత గారు చాలాసార్లు అడిగారు రమ్మనమని. సినిమాలో హీరో గారు కథ ఈ చేసిన విధానం, ఇక్కడ ఇంతసేపు ట్రైలర్ లాంచ్ అన్నీ చూసాం, వీటి గురించి మాట్లాడాలంటే ఆ అబ్బాయి తన పేరేంటి అరుణ్ అదిది, ఫ్యూచర్లో హీరో కాకపోయినా యాంకర్గా మేల్ యాంకరే బాగా పనికొస్తాడు. ఎందుకంటే సినిమా గురించి చెప్పబోయంటే ఆయన ఇంటరాక్షన్ ఎక్కువ ఉంది. నాకు బాగా నచ్చినటువంటి నేను నాకు బ్రేక్ రాకముందే నేను సార్తో ఎవడైతే నాకేంటి సినిమా చేశాను జీవిత మేడం గారు ఉన్నారు పెద్ద హిట్,
ఇది ఇప్పుడు ప్రవీణ్ సత్తార్ గారు అదే కాంబినేషను సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇంతకుముందు రాజశేఖర్ గారు ఎమోషన్ అవుతుంటే నాకు అక్కడ కళ్ళంటే నీళ్ళు వచ్చినాయి. వై? బికాజ్ ఐ లాస్ట్ మై మదర్. నా మా మదర్ అంటే ఉండేవారన్నమాట. మా అబ్బాయి ఎంఏ ఎకనామిక్స్ చదివి వెళ్తున్నాం, ఎందుకు అనవసరంగా నువ్వు యూనివర్సిటీలో లెక్చరర్గా పనిచేసుకో? లేదు, ఇక్కడ మనసంతా సినిమా మీద ఉంది, ఎవరు ఇవ్వట్లేదు ఇక్కడ అని అంటే ఒక కోరిక ఉండేది సార్. ఎందుకంటే మదర్ని గౌరవించి మదర్ని ప్రేమించిన ఎవరైనా సరే దేర్ ఇన్ టాప్ పొజిషన్. తల్లిని గౌరవిస్తే చాలు, ఏ దేవుడికి దండం పెట్టకర్లా. మెయిన్ అదే. ఇప్పుడు మా బాలకృష్ణ గారు సార్ ఫంక్షన్కి వచ్చిన రోజున కూడా సార్ చాలా ఎమోషన్ అయ్యారు. ఒక డైలాగ్ ఉంది, బాలయ్య బాబు గారు అంటారు, గాడ్ మస్ట్ బి బాన్ ఇన్ మదర్స్ హోమ్ అని. అలాగా భగవంతుడు కూడా తల్లి కడుపు నుంచి వచ్చినాడు. అలాగే మా మదర్ విష్, ఇప్పుడు నేను చూసిన కళ్ళంటే నీళ్ళు వచ్చింది. నేను అంటే వెళ్ళిపోయాను బయటికి, సరే నేను మాట్లాడే వేదిక మాట్లాడాలి సార్, అమ్మగారు లేకపోయినా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉంటాయి. ఆమె ఆశీస్సులు ఉండబట్టి మా అబ్బాయిని ఇంకా పెద్ద స్టేజ్లో చూడాలని చెప్పి భగవంతుడు ముందు తీసుకెళ్ళాడు. ఆమె పైనుండి జీవితం మేడం గారు అన్నట్టు ఆమె ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. గరుడ వేగ ఆమె ఆశీస్సులతో ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సినిమా. అలాగే నేను నాకు ఒక యాంబిషన్ ఉండేది మా అమ్మగారు అనేవారు, నేను మా అబ్బాయి పెద్ద యాక్టర్ అయితే కారులో పక్కన కూర్చొని వెళ్ళాలని. అలాగే రాజశేఖర్ గారు అన్నట్టు మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు మొన్న ఒక ఇంటర్వ్యూ చూసాం సార్ది యూట్యూబ్లో, ఈ సినిమాలో గన్స్ అయ్యి ఫైరింగ్ చేస్తా అంటే సినిమా చూసి వస్తూ వస్తూ మా బ్రదర్స్ మేమందరం అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా కాల్చారు అంటే, అంటే ద ప్యాషన్ సినిమా. నాకు సినిమా అంటే ప్యాషన్. అది ఏ కదలిక రాజశేఖర్ గారు, నేను రవిరాజా పెన్సెట్టి గారి ఇంటికి ఎక్కువ వెళ్తుంటాను, ఒకే ఒక మాట చెప్పారండి ఆయన, రాజశేఖర్ గారి టైట్ క్లోజ్ పెట్టి రాయ్ అని అలా తిరగంగానే 100 రాజశేఖర్లు గారు కనబడతారు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేను ఆయన గురించి. ఒక మంచి ఎంటర్టైన్మెంట్, మళ్ళీ ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు రాజశేఖర్ గారిని. నేనైతే బెస్ట్ సినిమాలు ఆ సింహరాశి లాంటి సినిమా మళ్ళీ వస్తే అలాంటి నేను ఇంతకుముందే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను సార్, సింహరాశి సినిమాలో రాజశేఖర్ గారు ఎంత నిరాడంబరంగా ఉన్నారో అలాంటి లీడర్లు ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పానండి. సో ఇవన్నీ ఏంటంటే మేము ఒక్కోటి ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇవన్నీ పాయింట్స్ అన్నీ, వాటిని బట్టి ఇంకా ఎప్పుడు జీవితం మేడం గారు సినిమా చేసిన వేషం లేకపోయినా మేము వెళ్ళి కూర్చొని టిఫిన్ చేసాను వస్తాం ఆ ప్రొడక్షన్కి వెళ్ళి. సో ఇక్కడ డైరెక్టర్ చాలా చాలా ఆయనే మ్యాక్సిమం కష్టపడ్డారు. ఆ తర్వాత నేను చాలా కష్టపడ్డాను. మేము ఇంత కష్టపడ్డాము కానీ సన్నీ లియాన్తో యాక్ట్ చేసే అదృష్టం ఎవరికి వచ్చింది? లాస్ట్లో సన్నీ లియాన్ని ఆ డబ్బు కట్ట ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. అదొక అవకాశం ఇచ్చారండి సినిమాలో. సరే ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యాక 2 తలుపులు ఇల్లు కొనుక్కుంటారు అందరూ. అది మటుకు అది చెప్తారన్నమాట. అది ఈ సినిమా రిలీజ్ తర్వాత ప్రవీణ్ సత్తార్ గారు 2 డోర్స్ ఉండే ఇల్లు కొనుక్కోవాలి. అది 2 తలుపులు ఉన్న ఇల్లు వస్తుంది అది. సో గరుడ వేగ అద్భుతమైన విజయాన్ని సాధించాలి. మరోసారి టీం అందరికీ బ్రహ్మాండంగా ఈ సినిమా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక స్పెసిఫిక్ రోల్ అండి, చాలా స్పెసిఫిక్ ఉంటుంది. ఇన్నాళ్ళు నేను ఎప్పుడు ఇలాంటి రోల్ ప్లే చేయలేదు, ఎందుకంటే ఒక డైలాగ్ కూడా ఉంటుంది నాకు. బట్ ద స్పెసిఫిక్ థింగ్ ఈజ్ వితౌట్ ఎనీ డైలాగ్స్ ద రోల్ ఈజ్ టూ ఫెరోసియస్ సార్. ఇలాంటి రోల్ నేను ఎప్పుడు చేయలేదు సార్, సీరియస్గా. ఐ లవ్ ఇట్ రియలీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే డైలాగ్ చెప్పలేమేమో అని డైలాగ్ పెట్టలేదు. ఇంటెన్సిటీ యాక్షన్లో చాలా భయంకరంగా ఉంటారు, అదే డైరెక్టర్ గారు చెప్పి. థ్యాంక్ యూ సార్. సో అదే నాకు ఒక్కటే మాట చెప్పారు, శత్రువు నీకు